Hi friends, welcome to our channel. Ippudu manam telusukobothunna subject entante refrigeration and air conditioning. Ee subject lo first manam telusukovalsindi enti ante refrigeration. Asalu refrigeration ante enti? So ee refrigeration telusukone mundu manam so first oka consider cheskunda oka space or substance ni manam consider cheskundam. So ee substance nunchi manam హీట్ ని రిమూవ్ చేస్తాం ఆర్ రిమూవింగ్ హీట్ అదే ఈ సబ్స్టెన్స్ నుంచి హీట్ ని రిమూవ్ చేసి మనం రిడ్యూస్ అండ్ మెయింటైన్ టెంపరేచర్స్ మెయింటైన్ ద టెంపరేచర్స్ ఓకేనండి సో ఇక్కడ ఏంటంటే మనం ఈ సబ్స్టెన్స్ ఆర్ స్పేస్ని కన్సిడర్ చేసుకున్నాం అక్కడి నుంచి మనం హీట్ని రిమూవ్ చేసి ఓకే హీట్ని రిమూవ్ చేసి రిడ్యూస్ అండ్ మెయింటైన్ ద టెంపరేచర్ లోవర్ దాన్ ద సరౌండింగ్ టెంపరేచర్ ఇదే నథింగ్ బట్ ఏ రిఫ్రిజిరేషన్ సో రిఫ్రిజిరేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ ద హీట్ ఫ్రమ్ ఏ స్పేస్ ఆర్ సబ్స్టెన్స్ to reduce and maintain the temperature lower than the surrounding temperature. So, ఇది వింటే మీకు ఏం గుర్తొస్తుందండి రిఫ్రిజిరేటరే కదండి ఈ రిఫ్రిజిరేటర్లో మనం ఏం చేస్తాం రిఫ్రిజిరేటర్ లోపల మనం ఏం చేస్తాం రిఫ్రిజిరేటర్ లోపల ఉన్న హీట్ని మనం అబ్జర్బ్ చేసుకోండి అంటే రిమూవ్ చేసేసి దానికి మనకు కావాల్సిన టెంపరేచర్ అంటే మన చుట్టూ ఉన్న టెంపరేచర్ కన్నా కూడా మనం లోవర్గా టెంపరేచర్ని మెయింటైన్ చేస్తాం ఈ మెయింటైనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఏంటంటే హీట్ని రిమూవ్ చేస్తాం హీట్ని ఏకంగా రిమూవ్ చేసేసి మనకు కావాల్సిన అంటే ఆల్రెడీ హీట్ రిమూవ్ చేసిన దగ్గర ఒక టెంపరేచర్ ఉంటుంది కదా దానికి మనకు కావాల్సిన టెంపరేచర్కి రిడ్యూస్ చేసుకొని దాన్ని మెయింటైన్ చేస్తాం ఎప్పటి వరకు అయితే ఈ రిఫ్రిజిరేషన్ అన్నది అంటే రిఫ్రిజిరేటర్ ఆన్లో ఉంటుందో అంతవరకు కూడా మనం ఏం చేస్తాం మనకు కావాల్సిన టెంపరేచర్ని కంపల్సరీ మనం మెయింటైన్ చేస్తాం ఎలా మెయింటైన్ చేస్తాం లోవర్ దాన్ ద సరౌండింగ్ టెంపరేచర్స్ లోవర్ దాన్ ద సరౌండింగ్ టెంపరేచర్ ఇదే రిఫ్రిజిరేషన్ అంటే ఓకేనా ఇప్పుడు మనం డెఫినేషన్ కూడా తెలుసుకోవాలి కదండి సో డెఫినేషన్ సేమ్ ఇదేనండి సో రిఫ్రిజిరేషన్ ఈజ్ ద ప్రాసెస్ రిఫ్రిజిరేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఏం చెప్పానండి రిమూవింగ్ ద హీట్ రిమూవింగ్ హీట్ ఎక్కడి నుంచి హీట్ని మనం రిమూవ్ చేస్తాం ఫ్రమ్ ఏ స్పేస్ ఆర్ సబ్స్టెన్స్ స్పేస్ ఆర్ సబ్స్టెన్స్ ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం టు రిడ్యూస్ అండ్ మెయింటైన్ ద టెంపరేచర్ టు రిడ్యూస్ అండ్ మెయింటైన్ ద టెంపరేచర్స్ ఎలాగంటే మెయింటైన్ చేస్తాం మనం లోవర్ దాన్ ద సరౌండింగ్స్ లోవర్ దాన్ its surroundings ఇది డెఫినేషన్ సో ఇందులో మనం ఏంటంటున్నాం హీట్ని అబ్జర్వ్ చేసేస్తామంటే హీట్ని మనం రిమూవ్ చేసేస్తామని చెప్తున్నాం ఈ హీట్ని ఎలా రిమూవ్ చేస్తామండి సో ఇది ఒక ఆర్టిఫిషియల్ మెథడ్ అంతే కదండి ఇది ఒక ఆర్టిఫిషియల్ బై నేచర్ అయితే మనం చేయటం లేదు కదా దీనికంటూ కొన్ని ఎక్విప్మెంట్స్ని యూజ్ చేస్తాము అలాగే ఒక పర్టిక్యులర్ హీట్ని రిమూవ్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేస్తాం కాబట్టి ఇదంతా కూడా ఏమవుతుందండి ఇట్ ఈజ్ అన్ ఇది డెఫినేషన్ రాస్తారండి కంపల్సరీ డెఫినేషన్ రాసిన తర్వాత ఇట్ ఈజ్ అన్ ఏంటండి ఆర్టిఫిషియల్ మెథడ్ ఆఫ్
producing artificial method of producing coldness. ఇదంతా కూడా మనం ఆర్టిఫిషియల్గానే ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి ఇది కూడా ఈ పాయింట్ కూడా మనం మెన్షన్ చేయాలండి. సో దీనికి యూజ్ చేసే ఎక్విప్మెంట్ని మనం రిఫ్రిజరేషన్ సిస్టమ్ అంటాము. అలాగే ద హీట్ క్యారింగ్ మీడియం, ఇక్కడ ఏదైతే హీట్ని క్యారీ చేస్తుందో అంటే రిమూవ్ చేయడానికి మనం ఏదైతే సబ్స్టెన్స్ అంటే ఏదైతే మీడియంని యూజ్ చేస్తామో దాన్ని ఏమంటారంటే రిఫ్రిజరెంట్ అంటారు. సో ఏదైతే ఎక్విప్మెంట్ని మనం యూజ్ చేసి ఈ కండిషన్ అన్నింటినీ మనం మెయింటైన్ చేస్తామో దాన్ని ఏమంటారు రిఫ్రిజరేషన్ సిస్టమ్ అంటారు. సో ఈ రిఫ్రిజరేషన్ సిస్టంలో యూజ్ చేసే మీడియంని ఏమంటారు రిఫ్రిజరెంట్ అంటారు. ఏమంటారండి? రిఫ్రిజరెంట్. ఇది ఏంటంటే మీడియం. సో దీన్ని మనం మీడియంగా యూజ్ చేస్తాం. ఏదైతే మనం మీడియంగా యూజ్ చేస్తామో దాన్ని ఏమంటారండి రిఫ్రిజరెంట్ అంటారు. సో నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిఫ్రిజరేషన్. ఈ మెథడ్స్ ఆఫ్ రిఫ్రిజరేషన్లో ఐస్ రిఫ్రిజరేషన్, డ్రై ఐస్ రిఫ్రిజరేషన్, ఎయిర్ ఎక్స్పాన్షన్ రిఫ్రిజరేషన్, ఎవాపరేటివ్ రిఫ్రిజరేషన్, గ్యాస్ థ్రోట్లింగ్ రిఫ్రిజరేషన్, స్టీమ్ జెట్ రిఫ్రిజరేషన్, లిక్విడ్ గ్యాస్, అలా వేపర్ కంప్రెషన్, అలాగే వేపర్ అబ్జార్ప్షన్ రిఫ్రిజరేషన్ అవైలబుల్గా ఉన్నాయండి. సో నెక్స్ట్ క్లాసిఫికేషన్స్. క్లాసిఫికేషన్స్ ఆఫ్ రిఫ్రిజరేషన్. సో ఈ క్లాసిఫికేషన్లో మనకు తెలుసు కదా టూ టైప్స్ ఉన్నాయండి. ఈ క్లాసిఫికేషన్స్లో ఆ టూ టైప్స్ ఏంటి అంటే నేచురల్, అలాగే మనం యూజ్ చేసేదేంటి ఆర్టిఫిషియల్. ఏంటంటే క్లాసిఫికేషన్స్ ఆఫ్లో నేచురల్ ఒకటి ఉంది, అలాగే ఆర్టిఫిషియల్ ఒకటి ఉంది. కానీ ఈ ఆర్టిఫిషియల్లోనే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ప్రకారం చూసుకుంటే అంటే ఇండస్ట్రియల్ ఇవి మళ్ళీ కూడా టూ క్లాసిఫికేషన్స్ అన్నమాట. ఏంటండి మళ్ళీ ఫర్దర్గా టూ క్లాసిఫికేషన్స్ ఏంటి అంటే ఎయిర్ రిఫ్రిజరేటర్స్, అలాగే వేపర్ రిఫ్రిజరేటర్స్. ఇండస్ట్రియల్ అప్లికేషన్ ప్రకారం చూసుకుంటే ఎయిర్ రిఫ్రిజరేటర్స్, అలాగే వేపర్ రిఫ్రిజరేటర్స్. ఈ ఎయిర్ రిఫ్రిజరేటర్స్లో మళ్ళీ టూ టైప్స్ ఉన్నాయండి. అదేంటి అంటే రివర్స్ కార్నాట్ సైకిల్, అలాగే బెల్ కోల్మన్ సైకిల్. సో ఇందులో కూడా మళ్ళీ మనకి టూ టైప్స్ ఉన్నాయి. వేపర్ రిఫ్రిజరేషన్ సిస్టంలో కూడా మనకి టూ టైప్స్ ఉన్నాయి. సో అదేంటంటే వేపర్ కంప్రెషన్ సిస్టమ్, అలాగే మనకు తెలిసింది కదా వేపర్ అబ్జార్ప్షన్ సిస్టమ్. వేపర్ కంప్రెషన్, అలాగే వేపర్ అబ్జార్ప్షన్. సో నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ రిఫ్రిజరేషన్స్. సో దేనికి అప్లై చేస్తామండి మనం ఈ రిఫ్రిజరేషన్ని? సో ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే మెడికల్, అంటే మెడిసిన్స్ని కానీ బ్లడ్ని కానీ కొన్ని హ్యూమన్ టిష్యూస్ని కానీ మనం స్టోర్ చేయడానికి మెయిన్గా మనం రిఫ్రిజరేషన్ అనేది యూజ్ చేస్తాం. అలాగే స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది అంటే ఫుడ్ని మనం, లేదంటే డైరీ ప్రోడక్ట్స్ని, ఫ్రూట్స్ని, వెజిటేబుల్స్ని మనం స్టోర్ చేయడానికి కూడా రిఫ్రిజరేషన్ని యూజ్ చేస్తాం. అలాగే టెక్స్టైల్ అండ్ ప్రింటింగ్ వర్క్స్ ప్రాసెసింగ్లో కూడా మనం ఈ రిఫ్రిజరేషన్ సిస్టమ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ పెట్రోలియం అండ్ కెమికల్ ప్రోడక్ట్స్కి, అలాగే రాకెట్ ఫ్యూయల్స్ని కూడా మనం స్టోర్ చేయడానికి, నెక్స్ట్ ఫంక్షనింగ్ అండ్ కంప్యూటరైజ్డ్ ఎన్సీ మిషన్స్ని రన్ చేయడానికి కూడా మనం ఈ అప్లికేషన్స్ని, ఈ రిఫ్రిజరేషన్ని మనం యూజ్ చేస్తామన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.